అడ్రస్ కరెక్ట్గానే ఉంది. హలో ఇస్త్రీనా, ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళందరూ తిరుపతిలేరుగా. శ్రీనివాస్ పేరు మీద కొరియర్ వచ్చింది. శ్రీనివాస మేడ మీద నిద్రపోతుంటాడు చూడు. మేడ మీద? సార్ సార్, మీ కొరియర్ వచ్చింది సార్. ఎందుకు? ఎందుక? శ్రీనివాస్ అంటే మీరేగా. అవును, కొరియర్ వచ్చింది మీకేనండి. సరే లోపలికి రా. పొద్దున ఎంత అవసరం? అలాగే ఇందులో సైన్ చేయండి. తక్కువ సంతకం సార్. ఏంటిది, కొంచెం పెద్దది పెట్టండి సార్. పెద్దది కావాలా? సార్ 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 ఏంటి సార్ ఇది? నువ్వేగా పెద్ద సంతకం అడిగు. బాగా పెట్టానా? ఇవ్వండి. ఎవడు పంపిస్తుంటాడు? అశ్విన్ మీర పిల్ల. దయచేసి నా పెళ్లికి రావద్దు, రావద్దని ఇన్విటేషన్ పంపిస్తావా నిన్ను? ఏ బావా, ఇవాళ నా లవర్ మీరా పెళ్లిరా. ఎవడో కొట్టంగారా పెళ్లికి రావద్దని ఇన్విటేషన్ పంపించింది. పాలకొల్లో పెళ్లి అంటరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల తిరిగిపోతుంది రా బావా. ఆపే, నీ ఎదోసోది ఆపి ముందు నేను చెప్పేది విను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో కార్ వేసుకుని గాజువాక్ సెంటర్ కి వచ్చి మనం ఇద్దరం పాలకొల్లికి వెళ్తున్నాం, పెళ్లి ఆపేస్తున్నాం, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నాం. పెట్టే ఎరా, పెళ్లి నీళ్ళ ఎవరికైనా కరెక్ట్ గా చూసావా? ఏది ఆయిల్ ఫుడ్ బాగానే సెట్ అయ్యరా? రే తన్ని లవ్ చేస్తాను అమ్మాయిరా, రెండేళ్ల సిన్సియర్ లవ్ బావా. లవ్ అన్నాక ప్రాబ్లమ్స్ రావడం కామనే కదా, అందుకని అది ఇంకొకటి పెళ్లి చేసుకుంటుందా? వత్తలకూడదు బావా, పాలకొల్లికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం రా. పక్కనే యానం కూడా వెళ్దాం. నేను 4 బీర్లు ఎత్తాను, నీకు కావాలంటే సిప్ ఇస్తాను. రిసెప్షన్ డైరెక్ట్ గా వెళ్తాం. బ్యాండ్ మేమంతా కలిసి కాళీ కట్టు శుభవే ఇలా నువ్వు ఏడుపు ముఖంతో సాంగ్ వేసుకో. నాకు కిక్ దిగిపోద్దా, ఇంకో 2 బీర్లు ఇప్పించి వెనకొచ్చేద్దాం. ఇదే కదా నీ ప్లాన్? ఏంటి ఎట్టకారమా? పాలకొల్లికి వెళ్తున్నావు, పెళ్లి ఆపేస్తున్నావు, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నావు, ఇక్కడికి వచ్చాక ధూమ్ ధామ్ నువ్వే మా పెళ్లి జరిపిస్తున్నావు. ఇద్దరా బావా ప్లాన్? పెళ్లి కూతుర్ని ఎత్తుకొచ్చేస్తావా? రే, అక్కడి నుంచి కుర్చీలు బెంచులు ఎత్తురావడం కూడా మన వల్ల అవదరా బావా. మేసాలు పెంచితే ఎవడన్నా గొడవలో పిలుస్తాడేమో అని చెప్పి మొత్తం గీసేసుకుని తిరుగుతున్నాను రా. వాళ్ళది పవర్ఫుల్ ఫ్యామిలీ రా. ఏం పీకుతారా? ఏం పీకుతారు? రౌడీలతో కొట్టిస్తారా లేకపోతే పోలీసులకు పట్టిస్తారా? బావా, ఏం జరిగినా సరే, ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎంత మంది అడ్డొచ్చినా సరే నువ్వు చూసుకో. రే ఏంట్రా, నాతో సిక్స్ కొట్టించేద్దాం అనుకుంటున్నావా? వికెట్ పగిలిపోద్ది ఇక్కడ. ఇలాంటి మ్యాటర్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకరా, కావాలంటే కార్ నడుపుతా. సర్లే గాని పాలకొల్లు వెళ్ళడానికి కార్ ఎక్కడరా? ఇప్పుడు నువ్వు కూర్చున్న దాని మీదే కదరా. ఇద్దా తొక్కులో కారు, తొక్కులో కారు. ఇలా రే, పెళ్లి అప్పుడానికి కార్ తీసుకురామంటే పెళ్లిళ్ళ కార్ తీసుకొస్తావా? బాబాయ్, లేటెస్ట్ గా కార్లు కూడా వచ్చినాయా ఈ పెళ్లిళ్ళు స్వామిలో ఆపేస్తానికి? ఇక పిసుకెత్తాను రే, నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటా. బావా బొంగ నీకోసం నేను ఆడి బెంజీ బిఎండబ్ల్యూ తేగలను రా, కానీ మనం ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చాక మీ ఇద్దరికి పెళ్లి అయ్యాక ఊరేగింపుకి వెళ్లాల్సింది ఇలాంటి కార్లోనే కదరా, అందుకే ఈ కార్ తీసుకొచ్చాను రా. కొంచెం బుర్ర ఉపయోగించరా, పెళ్లి కొడుకుగా నువ్వు కూర్చోవలసిన ఈ కార్ లో వేరే గొట్టంగాడు ఎవడో కూర్చుంటే నేను భరించగలనంటరా? నీకేం తక్కువరా? నీకేం తక్కువ? చదువు లేదు, అందం లేదు, అంతే కదా. నీలాంటి ఇంకొక లేడరా, మనం ఏం చేయలేం. కూర్చో. పెళ్లి అయ్యాక నేను అక్కడ కూర్చోబెట్టి పక్కన అమ్మాయిని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ లో సూటు బూట్ వేసుకుని నేను కూర్చుని కార్ అంతా పూలతో డెకరేట్ చేసి మిమ్మల్ని ఊరేగించడమేరా నా లైఫ్ అంబిషన్? దిగేవేంట్రా, ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. ఏదో కుడుతుంది బావా, ఏదో మిస్ అవుతోంది. ఏం మిస్ అయిందిరా? ఎవడైనా పెళ్లి అవడానికి మనుషులు పురమాయిస్తాడు, ఇదేంటి మలుపులు పురమాయించాడు. కారు మొత్తం క్యాప్చర్ చేసేసాడు, స్టార్టింగ్ సూర్య నమస్కారం పెట్టించాడు, ఎండింగ్ మనతో శేషాసనం వేయించేస్తాడేమో. ఏమే కొంచెం డిస్కౌంట్ అవ్వచ్చు కదా? అంతగా అడగాల సార్, తీసుకోండి. ఎడి పువ్వా, ఎక్కడ ఎట్టుకోండిరా. రే బావా ఇటు చూడరా, బావా చూడుబే.
ఏంట్రా నీ కూడా దండమంటావా? కోట హౌ మచ్? 3000. తీసి. దిస్ ఇస్ 7500. సూపర్. పెళ్లి చెడగొట్టడానికి పెళ్లిళ్ళకి తిప్పే కార్లోనే వెళ్లాలనేవాడు ఒకడు, ఆ కార్ ని డెకరేట్ చేసి సూటు బూటు వేసుకుని పెళ్లి కొడుకు గెటప్ లోనే వెళ్లి పెళ్లి చెడగొడదామనేవాడు ఇంకొకడు. వీళ్ళిద్దరు కొన్ని నెలల క్రితం ఎలా ఉండేవాళ్ళు తెలుసా? రోడ్డు మీద చున్ని కనపడితే చాలు, వదిలేవాళ్ళు కాదు. ఒక కప్ కాఫీ తాగుదామా? ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు కాఫీ తాగాలని మా అమ్మ చెప్పింది. నా కాఫీ అలవాట్లేదండి. దాన్నే ఉంది, బీర్ వేద్దాం. పని అవుదని తెలిసినప్పుడు బీర్ తాగితే కనీసం కిక్ వస్తుంది మా బామ్మ చెప్పింది. లైటర్ స్ట్రాంగ్. అయ్యో బాబోయ్, ఏమండి మీరు ఏదైనా రేడియోలో ఆర్జేనా? వాయిస్ సూపర్ గా ఉందండి. మూసుకోమన్రా. అవును, మూసేసుకోండి. హలో, ఏంది నక్రాలు చేస్తున్నా? నీ వాయిస్ కూడా నీ ఫేస్ లాగే ఉంది. బోడి మొహం నువ్వును. పోవే నీ. సారీ, ఐ లైక్ యు. రే, నాకు మూతోటే వాసిలేదురా. ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామిలా బ్యాచిలర్ లా బతుకుతున్నాను రా. నీకు జలసే కాకపోతే ఒక అమ్మాయి నెంబర్ కూడా నా ఫోన్ లో ఫీడ్ చేసుకోనివ్వా. దానికేం తక్కువరా? ఎందుకు దాని ఫేస్ మీద చూసావు? నిన్ను నాకు తెలుసురా, నేను అమ్మాయిని క్యాచ్ చేస్తానేమో. నీ కుళ్ళురా. రే దిగువా. ఎందుకురా? రే దిగరా. ఏమైందిరా? ఆ చెత్త మొహాన్ని చూసి వావని సొల్లు కాల్చడమే కాకుండా దాని ఫోన్ నెంబర్ కావాలా నీకు? ఆర్కే బీచ్ కో భీమ్లీ బీచ్ కో వెళ్ళి దూకిచ్చావు. నువ్వు దాని నైటీలో ఊహించుకు చూడరా, పెచ్చక్కిపోతే. రే పోరా, పో. నడి రోడ్లో నన్ను అనాథలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా. ఆ సెంటర్ లో నిన్ను పోలీసు పట్టుకోకపోతే నా పేరు బంగారరాజ కాదురా. నీదే ఇది, నాకెందుకు డౌట్ గా ఉంది సార్. అది నాదే సార్, ఇంటర్లోనే లైసెన్స్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచే బండి డ్రైవ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చూసాను, ఎక్స్క్యూజ్ చేయండి. సరే, ఇన్సూరెన్స్ పేపర్ ది. ఇదంటే ఇన్సూరెన్స్ డేట్ అయిపోయి 6 మంత్స్ అవుతుంది. లేదు సార్, అది కట్టడానికే వెళ్తున్నాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టడానికి పోతున్నావా? అవును సార్. అవును. ఎటకారమా? ఎలా కనిపిస్తున్నాను రా మీకు? దొరికిన పతోడు ఇదే సమాధానం చదువుతారా? 1500 ఫైన్. పేరు చెప్పు. 1500? సార్ సార్ సార్, వద్దు సార్. పేరు చెప్పరా ముందు. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు రాస్తూనే ఉన్నా. ఒక్క ఫోన్ చేశాను, నిన్న అంట మంది దీవులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయమంటావా? చేయనా? బెదిరిస్తున్నావా? చేయరా, చెయ్యి. హలో, ఏంటి నా వల్ల కాదనుకుంటున్నావా? ఇటువో ఓన్లే పాపం కదా నూరుకుంటుంటే.